the heart of human beings and how God wanted our hearts to be loyal to him. గత కొన్ని గత వారం మనం ఏం చూస్తున్నాం అంటే మనిషి యొక్క హృదయ పరిస్థితి ఎలా ఉంటుంది, దేవుడు మనుషుల పట్ల ఎలాంటి విశ్వాసంగా ఉంటాడో అది మనం చూస్తున్నాం. రైట్, బైబిల్ సేస్ దట్ బ్లెస్డ్ ఆర్ ద ప్యూర్ ఇన్ హార్ట్ ఫర్ దే షల్ సీ గాడ్. మనకి బైబిల్ చెప్తుంది ఆత్మీయమైన దీని వారు ధన్యులు, వారు దేవుని చూస్తారని చెప్తుంది. అండ్ లాస్ట్ 2 వీక్స్ వి ఆల్సో సా హౌ గాడ్ టెస్ట్స్ అవర్ హార్ట్స్ to reveal what is there really in our hearts. మనం చూసుకున్నాము గత ఆదివారం దేవుడు మన యొక్క హృదయాన్ని ఎలా పరిశోధిస్తాడో తెలుసుకున్నాము, తద్వారా మనుషుల హృదయంలో ఏముందో దేవుడు తెలుసుకుంటాడని తెలుసుకున్నాము. And through that process God molds our character and then ultimately wanted us to be promoted and ultimately wanted us to be lifted up in our lives so that his name will be exalted. తద్వారా ఆ యొక్క పరీక్షల ద్వారా దేవుడు మన యొక్క జీవితాన్ని చాలా మెరుగైన విధంగా చాలా బాగా మార్చాలని కోరుకున్నాడు, తద్వారా మనము దేవుని సన్నిధిలో ఇంకా అత్యున్నతగా ఎదుగుతామని దేవుడు కోరుకుంటున్నాడు. Now this week we are going to look into what is the heart of God himself. మనం ఇప్పుడు ఏం చూద్దామంటే దేవుని యొక్క హృదయం ఎలా ఉంటుందో చూద్దాం. Bible says that God is the King of Kings and he is the Lord of Lords. మనకి బైబిల్ చెప్తుంది ఆయన రాజుకు రాజు మరియు ప్రభువులకు ప్రభువు ఉన్నాడని చెప్తుంది. రైట్, లెట్స్ సీ ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఇన్ బైబిల్ వాట్ ఇస్ రియల్లీ ఎ హార్ట్ ఆఫ్ ఎ కింగ్, ఎ నార్మల్ హ్యూమన్ కింగ్. రైట్, వాట్ డస్ ఎ కింగ్ డూ, లెట్స్ సీ దట్ ఇన్ ద బైబిల్ ఫ్యూ వర్సెస్. మన యొక్క బైబిల్లో అసలు మామూలుగా భూరాజులు వారి యొక్క పరిస్థితి వారి యొక్క హృదయం వారు ఎలా ఆలోచిస్తారో మన పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. బికాస్ వి నీడ్ టు సెట్ అ బేస్ లైన్ టు సీ at least like how a worldly king is behaving and then we will know how much more God will behave beyond that human being. తద్వారా ముందు మనకి ఈ భూమి మీద ఉన్నటువంటి లోక రాజులు ఎలా ఆలోచిస్తున్నారో మనం తెలుసుకున్నాము, తద్వారా దేవుడు అయినటువంటి ఆ రాజులకు రాజు ప్రభులకు ప్రభువైన దేవుడు ఎలా ఆలోచిస్తున్నారో మనం తెలుసుకోవచ్చు. Let's read Esther chapter 1 verse 5 to 7. Esther chapter 1 verse 5 to 7. అక్కడ దవడ దూమల వర్ణములు గల అవిసనాలతో చేయబడిన త్రాళ్లతో చదువరాతి స్తంభముల మీద ఉంచబడిన వెండి కమ్ములకు తగిలించిన తెలుపులు ఊదా రంగులు కలిసిన తెరలు వేలాడుచుండేను, మరియు ఎరుపు తెలుపు పసుపు నలుపు అయిన చలువరాళ్ళు పరిచిన నేల మీద వెండి బంగారుమయమైన జలతారు గల పరుపులుండెను. అచ్చట కూడిన వారికి వివిధమైన బంగారు పాత్రలతో పానమిచ్చుచు రాజు స్థితికి తగినట్టుగా రాజు ద్రాక్షారసమును దాసులు అధికముగా కోసిరి. The king Artaxerxes, who was a king of a Persian empire, there were many empires in the olden days, and the Persian empire king who's throwing a party to the people, right? And you can see the lavishness that is being mentioned here. ikkada aka sushona raju aka goppa aka sandana toti tana aka vaibhavam tho nindukonante mana ikkada chustunnam. See, today politicians, they take the tax money and all those things and then throw a party, right? But the kings were not like that. The kings were owners of great kingdoms. If you see, this king was ruling from India to Egypt. Such 127 provinces were there and he was ruling the kingdom. And they win or take that land based on battle and or their smartness, and then they rule as king. Right, and then he is giving a party to the people who are there, and it says that according to the generosity of the king, so he was so generous and he wanted to share with the people. మనం చూసినట్లయితే మనకన్న రాజకీయ నాయకులు వారికి ఉన్న డబ్బు లేదా మనకంటే ఇన్కమ్ ట్యాక్స్ ప్రభుత్వం పన్నుల ద్వారా వారు గొప్ప గొప్ప
పార్టీలు చేసుకుంటారని మనం చూస్తున్నాం. కానీ రాజులు అలా కాదు, వారికి వారి కింద అనేక రాజ్యాలు యొక్క కొన్ని భారతదేశం మొదలుకొని ఒక దేశం వరకు కొన్ని 127 ఒక గొప్ప రాజ్యాలు, సామంత రాజ్యాలు, వాటన్నింటినీ వారి యొక్క బలం చేత కానీ వారి యొక్క అధికారం చేత కానీ వారు యుద్ధాలు చేసి గెలుచుకొని ఆ యొక్క సొమ్మంతా కూడా రాజులకు సంబంధించినటువంటి సొమ్ము అనమాట. తద్వారా అతను అతనుకున్నటువంటి ఆ యొక్క గెట్ల అందరూ కూడా గొప్ప పార్టీలు అనేది పండుగ చేసుకుంటూ ఉన్నారు. రైట్, సి ఇట్ ఇస్ టాకింగ్ అబౌట్ ద గ్రేట్నెస్ ఆఫ్ అ కింగ్, లైక్ ద వే దట్ హిస్ థింగ్స్ ఆర్ డిస్ప్లేడ్, ఇట్ యాక్చువల్లీ షోస్ హౌ గ్రేట్ ద కింగ్ ఇస్. అండ్ ఇట్ ఇస్ షోన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇట్ సేస్ దట్ హి వాస్ హావింగ్ కౌచెస్ ఆఫ్ గోల్డ్ అండ్ సిల్వర్ ఆన్ అ మొజాయిక్ పేవ్మెంట్, రైట్, అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మార్బుల్స, right, and then even the vessels, everything was gold, and he was just want to be generous to the people, and he is throwing a party to them. ఇక్కడ రాజు చేసినటువంటి ఆ యొక్క విందును చూసినట్లయితే అక్కడ చాలా ధవలమైనటువంటి ఆ యొక్క వర్ణంగా బంగారంతో చేసినటువంటి ఆ యొక్క చలువరాత్రిలు ఉన్నాయి, అలాగే పరుపులు ఉన్నాయి, చాలా రకమైన అది ఎంతగా ఉందంటే చాలా గొప్పగా విలాసవంతంగా ఉన్నాయి. తనతో కూడా వచ్చిన వారందరూ కూడా అధికారులకి తను ఒక గొప్ప పండుగని జరుపుతూ ఉన్నాడు. ఇట్ పర్టికులర్లీ యూజెస్ ద వర్డ్ లాస్ట్ లైన్, యు సీ, అకార్డింగ్ టు ద జెనరాసిటీ ఆఫ్ ద కింగ్. ఇక్కడ చెప్పబడింది ఆ రాజుకు తగినట్టుగా, రాజు యొక్క పరువు ప్రతిష్టలకు తగినట్టుగా అక్కడ ఉత్సవం అనేది జరుగుతుంది. రైట్, లెట్స్ రీడ్ ఎస్తర్ 2 చాప్టర్ 2 17 అండ్ 18. ఐ జస్ ట్రై టు బిల్డ్ అ కాంటెక్స్ట్ హియర్ బికాజ్ యు నీడ్ టు నో హౌ ద వరల్డ్లీ కింగ్స్ దెమ్సెల్వ్స్ ఆర్ సో ప్రాస్పరస్ అండ్ జెనరస్ అండ్ హౌ గాడ్ బీయింగ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ విల్ బి మచ్ మోర్ జెనరస్. ఇక్కడ మనం వాక్య భాగం చదివినట్లయితే ఇస్తే 2:17 వచ్చినాము, ఇక్కడ రాజులు ఎలా ప్రవర్తిస్తారు, వారికి ఉన్నటువంటి ఏదైతే చేయగలరో ప్రతి వారి యొక్క ప్రభావాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజు కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తికి బదులుగా రాణిగా నియమించెను. అప్పుడు రాజు తన అధిపతులకందరికి, సేవకులకందరికి ఎస్తేరు విషయమై ఒక గొప్ప విందు చేయించి సంస్థానములలో సెలవు దినము ప్రకటించి రాజు స్థితికి తగినట్టుగా బహుమతులు ఇప్పించెను. హల్లెలూయా. సో నౌ హి ఇస్ సెట్టింగ్ అ క్వీన్ ఫర్ హిస్ కింగ్డమ్, రైట్, అండ్ హి వాస్ హ్యాపీ విత్ ఎస్తర్, రైట్, అండ్ దెన్ వెనెవర్ అ కింగ్ ఇస్ హ్యాపీ దేర్ ఇస్ అ పార్టీ, right? You can see here that immediately when he has set Esther as her queen, then he made a great feast, the feast of Esther, right? For the sake of Esther, he has kept a feast for all the official servants, and he proclaimed a holiday and gave gifts. He was just throwing gifts according to the generosity of the king. అక్కడ రాజుకి తగినట్టుగా తను ఎందుకంటే తనకు చాలా ఉత్సాహంగా ఉన్నాడు, ఎందుకంటే తన యొక్క రాజ్యానికి ఒక రాణిని నియమించాడు, ఆ యొక్క ఇస్తారు విషయమై గొప్ప విందు చేశాడు, వారి యొక్క సంస్థాన మొత్తానికి కూడా సెలవు ప్రకటించాడు, అక్కడ గొప్ప గొప్ప బహుమతులు రాజుకు తగినట్టుగా ఆయన స్థాయికి తగ్గట్టుగా గొప్ప విందును అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. హల్లెలూయా. లెట్స్ సీ వన్ మోర్ ఎగ్జాంపుల్, ద లైఫ్ ఆఫ్ సొలొమన్. లెట్స్ రీడ్ 2 Chronicles 9:12. షేబా దేశపు రాణి రాజునకు తీసుకొని వచ్చిన వాటికి అతడిచ్చిన ప్రతి బహుమానములు కాక ఆమె మక్కువ పడి అడిగినదంతయు రాజైన సొలొమోను ఆమెకిచ్చెను. తరువాత ఆమె తన సేవకులను వెంటబెట్టుకొని మరలి తన దేశమునకు వెళ్లిపోయింది. King Solomon gave to the queen of Sheba all she desired, whatever she asked, much more than she had brought to the king. So she brought something. Okay, let's see what she had brought. Read chapter 9, verse 9. ఆమె రాజులకు 240 మణుగుల బంగారమును, విస్తారమైన గంధవర్గములను, రత్నములను ఇచ్చెను. షేబా దేశపు రాణి రాజైన సొలొమోనుకు ఇచ్చిన గంధవర్గములతో సాటి అయిన దేనియు లేదు. Okay, 120 talents of gold. Okay, so yesterday when I was preparing, I was trying to understand what is a talent, right? One talent is 33 kgs, okay. 120 talent is 3960 kgs of gold. Can you imagine 3960 kgs of gold Queen of Sheba brought to Solomon, and which cost around, yesterday I was seeing the price, 21,000 crores.
21,000 crores. Okay, that much gold alone. I did not calculate anything on the spices and the other things that she had brought, right? The precious stones, I did not calculate anything. Just Queen of Sheba, when she wanted to come into the presence of Solomon, the great king, she brought just gold worth 21,000 today's market value, right? And what Bible says in 12th verse, see, go to the 12th verse. King Solomon gave to the Queen of Sheba all she desired, whatever she asked, much more than she had brought to the king. Much more. I don't know what he sent her with, right? Much more than she brought her. Because you cannot outgive a king. When you come to a king's presence, even if you bring a present, right, the king will give much more back. You cannot outgive him, because it is a shameful thing that you are giving more to him and he is not giving you that much, right? It will always be much more than any person brings into the king's court. సొలొమోను చూడడానికి వచ్చింది, ఆమె ఇంత ఒక 21,000 కోట్ల విలువైనటువంటి ఆ యొక్క బంగారు నాణ్యాలన్నింటినీ తీసుకొని వచ్చి రాజుకు బహుమానంగా ఇచ్చింది. అయితే రాజు ఏం చేశాడంటే, ఆమె అడిగినంత ఆమె ఊహించిన దానికంటే కూడా, ఆమె తీసుకొచ్చి ఇచ్చిన దానికంటే కూడా ఇంకా ఎక్కువగా ఆ యొక్క సొలొమోను మహారాజు తన రాజు తన ప్రభావానికి తగినట్టుగా ఆ యొక్క సేవా తీసుకురావడానికి ఇచ్చి పంపివేయడం జరిగింది. Jesus is the King of Kings and the Lord of Lords. మనకి బైబిల్ చెప్తుంది యేసు క్రీస్తు రాజులకు రాజును ప్రభువులకు ప్రభువై ఉన్నాడు అని చెప్తుంది. There are many kings came and went. ఇక్కడ చాలా మంది రాజులు వచ్చినారు, ప్రపంచంలోకి వెళ్ళిపోయారు. And Jesus is the King of all the kings of this world. అయితే యేసు క్రీస్తు ఆయన ప్రపంచం మొత్తానికి కూడా రాజులకు రాజై ఉన్నాడు. Right? Let's read 1 Timothy 6:15. What does it say? 1 Timothy 6:15. అదటి తిమోతి 5:16. శ్రీమంతుడు అద్వితీయుడనగు సర్వాధిపతి యుక్త కాలములయందు అప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. హల్లెలూయా. Which he will manifest in his own time, he who is blessed and only potentate, the King of Kings and the Lord of Lords. It is talking about Jesus and his power and his glory. ఆయన చాలా గొప్ప స్వరూపంతో, తేజస్తోటి, ఆ యొక్క గొప్ప వెలుగుతో, ప్రభావంతో ఆయన అయినాడు. రైట్, లెట్స్ రీడ్ రెవెలేషన్ 17:14. గ్రంథం 17:14. వీరు గొర్రె పిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రె పిల్ల ప్రభువులకు ప్రభువులు రాజులకు రాజునై ఉన్నందునూ తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునూ Again it says about Jesus, the Lamb of God. He is the Lord of Lords and the King of Kings, and those who are with him are called, chosen and faithful. Right? It is talking about Jesus as the Lord of Lords and the King of Kings. ఇంకా యేసు క్రీస్తు గురించి ఇక్కడ చెప్పబడడం జరిగింది. అదేంటంటే ఆయన ప్రభువులకు ప్రభు అయినాడు, రాజులకు రాజు అయినాడు అని ఇక్కడ మనకి వ్రాయబడింది. Now we'll see few things what this King of Kings and the Lord of Lords did. ఇక్కడ కొన్ని విషయాలు చేయడం జరిగింది. ఆక ప్రభులకు ప్రభు, రాజులకు రాజు అయినటువంటి దేవుడు కొన్ని విషయాలు చేయడం జరిగింది. సో యు హావ్ ఎ బేస్ లైన్ ఆన్ యువర్ మైండ్. ఓకే, సొలొమోన్ డిడ్ సర్టెన్ థింగ్స్, రైట్? కింగ్ ఆర్టసెర్క్సెస్ ఆర్ ఎనీ అదర్ కింగ్, ద పర్షియన్ బాబిలోనియన్ ఎంపైర్ ఆర్ వాటెవర్ ఎంపైర్, వాట్ దే డిడ్. నౌ విల్ సీ వాట్ గాడ్ హస్ డన్ ఆర్ జీసస్ హస్ డన్. ఇక్కడ ఇద్దరు రాజులు మనం చూస్తున్నాం, సొలొమోను మహారాజు అట్లాగే యెషయా గ్రంథం అనేటువంటి రాజును చూస్తున్నాం. వారికి తగినట్టుగా గొప్ప పనులు చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు రాజులకు రాజు అనేటువంటి ఆ యొక్క రారాజు ఏం చేయబోతాడో చూద్దాం. లెట్స్ రీడ్ జెనసిస్ 2:8-13. లెట్స్ సీ దిస్ ప్లేస్ దట్ గాడ్ హస్ ప్రిపేర్డ్ ఫర్ ఆడమ్ అండ్ ఈవ్. వాట్ ఇస్ దట్ ప్లేస్, హౌ ఇట్ లుక్స్? దేవుడు ఆదాము వాళ్ళకి ఏమి ఇచ్చిన్నాడో, ఏం చేసి ఉన్నాడో మనం ఇక్కడ చదవాలి. లెట్స్ గో వన్ వర్స్ ఆఫ్టర్ ది అదర్, రైట్? ద లార్డ్ గాడ్ ప్లాంటెడ్ అ గార్డెన్ ఈస్ట్ వర్డ్ ఇన్ ఈడెన్
and there he put the man whom he had formed. And out of the ground the Lord God made every tree grow that is pleasant to the sight and good for food. The tree of life for was also in the midst of the garden, and the tree of knowledge of good and evil. Now a river went out of Eden to water the garden, and from there it parted and became four river heads. The name of the first is Pishon. It is the one which skirts the whole land of Havilah, where there is gold, and the gold of that land is good. Delium and onyx stones are there. And the name of the second river is Gihon. It is the one which goes around the whole land of Cush. The name of the third river is Hiddekel. It is the one which goes toward the east of Assyria. The fourth river is Euphrates. Then the Lord God took the man and put him in the garden of Eden to tend and keep it. For one man. ఒక్క మనిషి కోసం దేవుడు ఇదంతా చేసి ఉన్నాడు రైట్ వాట్ ఫోర్ రివర్స్ రైట్ అండ్ ఫుల్ ఆఫ్ గోల్డ్ అండ్ ప్రెషియస్ స్టోన్స్ అండ్ ట్రీస్ ఫుల్ ఆఫ్ ఫ్రూట్స్ జస్ట్ థింక్ ఆఫ్ దట్ ప్లేస్ ఫర్ వన్ మ్యాన్ జస్ట్ ఫర్ వన్ మ్యాన్ రైట్ ఆ ప్రదేశాన్ని చూసినట్లయితే ఒక మంచి తోట అక్కడ నుంచి నాలుగు నదులు ఇవన్నీ కూడా కేవలం ఒక్క మనిషి కోసమే ఇంత దేవుడు సృష్టించాడు. We need to understand the heart. And sometimes we think that like God is like so confused, like he is not giving this, that and all, right? We need to understand the heart of God, that God always wants to give the best to his children. దేవుడు ప్రతిసారి కూడా తన యొక్క బిడ్డలకి శ్రేష్టమైన వాటిని ఇవ్వడానికి ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటాడు. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు నాకు ఇవ్వట్లేదే అని మనము ఆలోచించకూడదు. ఇన్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్ గాడ్ సెడ్ యు ఈట్ ఎనీథింగ్ ఎక్సెప్ట్ వన్ ట్రీ, ఓన్లీ వన్ ట్రీ డోంట్ ఈట్. ఎవ్రీథింగ్ ఎల్స్ రివర్ స్టోన్స్ ఆర్ వాట్ ఎవర్ రైట్ దట్ ప్రెషియస్ స్టోన్స్ గోల్డ్ వాట్ ఎవర్ యు వాంట్ ఎంజాయ్ యు ఎంజాయ్ జస్ట్ ఓన్లీ వన్ కండిషన్ డోంట్ ఈట్ దిస్ వన్ అలోన్. అక్కడ మహావృక్షాలు ఉన్నాయి, గొప్ప గొప్ప పండ్లు, అక్కడ తోట ఉంది, మొత్తం వాటన్నిటి తినవచ్చు. అక్కడ నదుల దగ్గర ఉంటే అక్కడ నదులు వాటిని ఆనందించవచ్చు. అక్కడ బంగారం ఉంది, ఇంకా పూలం ఉంది, వాటన్నిటిని అనుభవించవచ్చు. ఒక వ్యక్తి మొత్తాన్ని అనుభవించవచ్చు. కేవలం ఒకే ఒక చెట్టు ఉన్న ఆ యొక్క ఫలాన్ని మాత్రం దేవుడు తినొద్దన్నాడు. మనిషి హృదయం ఎలా ఉంటుందంటే ఏదైతే ఉందన్నాడో దానికి మాత్రం బాగా ఆకర్షితులవుతూ ఉంటాం. అయితే దేవుడు దేవుడికి విధేయత చూపించకుండా ఆ చెయ్యొద్దన్న పని చేయడానికి మనిషి ఎప్పుడు ఉత్సాహం చూపిస్తూ ఉంటాడు. రైట్, సో టుడే ఆల్సో గాడ్ గివ్స్ అస్ ఎ ఫ్యామిలీ, చిల్డ్రన్, రైట్, గుడ్ జాబ్, ద థింగ్స్ ఐ యూస్ టు సే దట్ ద టైం దట్ వి ఆర్ లివింగ్ నౌ, రైట్, కంపేర్డ్ టు ద డేస్ 20-30 ఇయర్స్ బ్యాక్ where we did not have so much sophistication, like thinking of phone, one phone, landline phone is a big thing, right? Today you can buy things like anything, right? And then thinking of a car, those days you will think of big guy. If somebody is coming in a car, you will think of, now you can, when you call, one guy comes with a driver, right? But still our heart is not satisfied, right? We, though everything is there, we go after, this is not happening in my life, right? We are going after that and our heart is not satisfied. మనకి గత మూడు దశాబ్దాలు 30 సంవత్సరాల క్రితం కనుక మనం చూసినట్లయితే అప్పటి సమయానికి ఇప్పటి సమయానికి చాలా వ్యత్యాసం ఉంది. అప్పట్లో ఏదైనా ఒక ల్యాండ్ లైన్ ఫోన్ ఉందంటేనే అది చాలా గొప్ప విషయం. ఇప్పుడైతే మనకి చేతిలోనే ఫోన్లు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి ఫోన్లు ఉన్నాయి. ఒకప్పుడు కారులు ఉండేవి కాదు. ఇప్పుడు ఒక మనం కాల్ చేస్తేనే ఒక కార్ బుక్ చేసుకుంటే డ్రైవర్తో సహా వస్తున్నాడు. అప్పటి విషయానికి ఇప్పటి విషయం చాలా తేడా ఉంది. అయినప్పటికి కూడా మన జీవితంలో ఏదో ఒకటి కొరతగా ఉందని మనం దాని వైపే చూస్తూ ఉంటాం. Right, let's see few more examples, because we need to understand the heart of God first, so that how great God is, how great that he wanted his children to be blessed. ఇక్కడ మనం దేవుని యొక్క హృదయము, ఆయనకు ఉన్నటువంటి చిత్తాన్ని మనం చూద్దాము. ఆయన యొక్క ఉన్నటువంటి ఇష్టం ఏంటంటే ఆయన బిడ్డలను ఎప్పుడు ఆశీర్వదించాలనే విషయం. Right, we see in the Genesis 9:1-4. Read Genesis 9:1-4. ఆదికాండము 9వ అధ్యాయం. మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి, మీ భయమును మీ బెదురును
అడవి జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ నేల మీద ప్రాగు ప్రతి పురుగునకును సముద్రపు చేపలన్నిటికీ కలుగును అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును పచ్చని కూర మొక్కలను ఇచ్చినట్లు వాటిని మీకు ఇచ్చి ఉన్నాను రైట్ టిల్ 3 సో వి సీ హియర్ హౌ మెనీ పీపుల్ కేమ్ అవుట్ ఆఫ్ నోవాస్ ఆర్క్ మనం ఇక్కడ చూసినట్లయితే అక్కడ నోవాహు ఓడ నుండి ఎంత మంది బయటకు వచ్చారు 8 పీపుల్ రైట్ గాడ్ ఇస్ సేయింగ్ దట్ ఎవ్రీథింగ్ దట్ ఇస్ దేర్ ఐ హావ్ గివెన్ ఇట్ టు యు దిస్ ఇస్ ఆఫ్టర్ ద ఫాల్ రైట్ దిస్ ఇస్ ఆఫ్టర్ ద ఫాల్ ఆఫ్టర్ మ్యాన్ హస్ రిబెల్డ్ అగైన్స్ట్ గాడ్ అండ్ టుక్ ద ట్రీ ఆఫ్ గుడ్ అండ్ నాలెడ్జ్ అండ్ దెన్ ఎయిట్ ఆఫ్ ఇట్ ఆఫ్టర్ ద ఫాల్ ఆల్సో గాడ్ ఇస్ టెల్లింగ్ దట్ ఎవ్రీ ఫిష్ ఆఫ్ ద సీ ఎవ్రీ బర్డ్ ఆఫ్ ది ఎయిర్ ఎవ్రీథింగ్ దట్ ఇస్ మూవింగ్ ఆన్ ది ఎర్త్ ఎవ్రీ బీస్ట్ Probably from now, from this point on, probably man became a non-vegetarian, right? And then he along with the green herbs, right? Every moving thing that lives shall be food for you. And I have given you all things, even as the green herbs. Apart from the trees, earlier I restricted eating animals. Now everything is given into your hands. Green herbs, animals, whatever you want to eat, eat. That is for 8 people. ఆ యొక్క వడల నుంచి వచ్చినటువంటి 8 మందికి దేవుడు ఇక్కడ ఇంకా కొన్ని ఇచ్చాడు ఏంటంటే అన్ని పరోక్ష ఫలాలు అలాగే పచ్చని ఆకుకూర మొక్కలు వాటిని ఆహారం ఇచ్చినాడు వాటితో పాటు ఈ యొక్క మాంసం కూడా తినవచ్చు వాటి యొక్క నాన్ వెజిటేరియన్ కూడా ఏదైనా తినవచ్చు అని చెప్పి దేవుడు ఆ 8 మందికి వీటన్నింటినీ ఇచ్చి ఉన్నాడు రైట్ లెట్స్ రీడ్ వన్ మోర్ వర్స్ లూక్ 19:16-19 Just build your mindset and your heart on how generous God will be and is in your life. Yeah. మొదటి వాడు ఆయన ఎదుటకు వచ్చి అయ్యా నీ మీన వలన 10 మీనాలు లభించనని చెప్పగా అతడు బడా మంచి దాసుడా నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి గనుక 10 పట్టణముల మీద అధికారి అయి ఉండుమని వానితో చెప్పెను అంతటా రెండవ వాడు వచ్చి అయ్యా నీ మీన వలన 5 మీనాలు లభించననగా అతడు నీవును 5 పట్టణముల మీద ఉండుమని అతనితో చెప్పెను దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఐ ఆల్వేస్ థింక్ లార్డ్ హౌ మచ్ ఎవర్ ఐ యామ్ ఫెయిత్ఫుల్ ఫర్ యు ఇన్ దిస్ వరల్డ్ ఐ యామ్ గోయింగ్ టు గెట్ సంథింగ్ గ్రేట్ ఇన్ ఎటర్నిటీ నాకు ఇంకా బైబిల్ గ్రంథంలో ఉంటుంది నాకు చాలా ముఖ్యం నాకు చాలా ఇష్టమైన వచ్చిన ఏంటంటే ఇక దేవుడు ఎంతైతే మనం దేవుని కోసం పాటుపడతామో పనిచేస్తామో దేవుడు తన యొక్క శాంతిలోకి తన యొక్క రాజ్యం మీదకి అధికారాన్ని ఇస్తాడు అనేది ఇక్కడ సో హియర్ వి సీ దట్ దిస్ పర్సన్ వాస్ ఫెయిత్ఫుల్ ఇన్ ద 10 మీనస్ వాట్ ఎవర్ దట్ స్మాల్ కాయిన్ దట్ వాస్ గివెన్ టు హిమ్ అండ్ హీ వాస్ కమింగ్ బ్యాక్ అండ్ బీయింగ్ ఫెయిత్ఫుల్లీ గివింగ్ అన్ అకౌంట్ టు గాడ్ సేయింగ్ దట్ లార్డ్ ఇట్ ఇస్ యాజ్ ఇఫ్ లైక్ ఇట్ ఇస్ అ లైఫ్ దట్ వి ఆర్ హావింగ్ ఆన్ దిస్ ఎర్త్ God has given us the things that is needed for our life, our job, our family, our children, our relatives, good friends. Many things that God is giving during this time. And in all these things, when we are faithful and we are giving back an account to God, God says it is a small thing, right? But in the eternity, the Lord will give us, reward us with something that is much, much greater. Like, it's like for 5-10 coins, God, Jesus is saying, I will make you a ruler of 5 cities, 10 cities. Just think of you are ruling 5 cities and 10 cities in eternity, right? That is the heart of God, that even if you do something faithful, right? God will reward you with much, much, much bigger than what you have been faithful with. దేవుడు మనకి ఇచ్చినటువంటి జీవితంలో మనకి యొక్క మంచిగా ఫ్యామిలీని ఇచ్చున్నాడు ఫ్రెండ్స్ ఇచ్చున్నాడు బంధువులు ఇచ్చున్నాడు జాబ్ ఇచ్చున్నాడు అనేక రకమైనటువంటి వసతి దేవుడు మనకి ఇచ్చినాడు దేవుడు మనకి ఇచ్చిన వాటిలో మనం చాలా కొద్ది మొత్తంలో మనకి దేవునికి ఇచ్చినట్లయితే దేవుడు గొప్పగా ఆశిస్తాడు ఇక్కడ చూసినట్లయితే ఆ యొక్క 5 మీనాలు తీసుకొచ్చి నేను 5 మీనాలు ఇస్తున్నాను చెప్తూ ఉన్నాడు అయితే ఆ ఇక్కడ ఆ యొక్క తను ఏం చెప్తున్నాడంటే యజమాని నేను 5 పట్టణం మీద అధికారి అయి ఉండకుండా 5 పట్టణాలు మహానగరాల మీద అధికారం అయి అనేది ఆలోచించండి అది గొప్పది చూడండి ఇక్కడ దేవుని యొక్క గొప్ప దాతృత్వం ఏంటంటే ఆయన యొక్క తన బిడ్డల్ని ఒక గొప్పగా ఆశ్రదించాలనుకుంటున్నాడు ఇక్కడ రానున్న యొక్క రాజ్యంలో గొప్పగా మంచి మంచి బహుమానాలు ఇచ్చి మనల్ని అధికారులుగా దేవుడు ఉంచబోతున్నాడు రైట్ సో గాడ్ లుక్స్ ఫర్ అవర్ ఫెయిత్ఫుల్నెస్ ఇన్ ద లైఫ్ దట్ వి ఆర్ లివింగ్ ఇన్ రైట్ నౌ
మనము దేవునికి ఎంత నమ్మదగినగా మనము ఆయన పట్ల విశ్వాసంగా ఉన్నామో అదే దేవుడు మన దగ్గర కోరుకుంటున్నాడు రైట్ అండ్ ఇట్ ఇస్ అస్ లైక్ యు కమ్ ఇంటు కింగ్స్ కోర్ట్ అండ్ దెన్ ద బెస్ట్ దట్ వాట్ ఎవర్ యు హావ్ అండ్ దెన్ యు గివ్ ఇట్ టు ద కింగ్ అండ్ ద కింగ్ ఇస్ సో డిలైటెడ్ దట్ హి గివ్స్ లావిష్లీ బ్యాక్ లైక్ ద వే దట్ క్వీన్ ఆఫ్ షీబా కేమ్ అండ్ దెన్ Solomon blessed her with much, much more. So it is for an earthly king. Just think of a heavenly king, the King of Kings and the Lord of Lords, how much more he will bless us with. ఎవరైనా ఒకళ్ళు రాజు సన్నిధికి వచ్చి ఏదైనా తనకున్న దానిలో మంచి బహుమానం మనకి ఇచ్చినట్లయితే రాజు ఆ బహుమానాన్ని చూసి చాలా గొప్పగా ఆనందించి తనకు తగినట్టుగా అనేక బహుమానాలను తనకి ఇస్తున్నాడు అట్లాగే మనం ఇక్కడ శేబారాణిని చూసినట్లయితే ఆమె అనేక బహుమతులు తీసుకొచ్చి ఇచ్చింది అయితే రాజు ఆమె ఇచ్చిన దానికంటే చాలా గొప్పగా ఇచ్చి పంపించున్నాడు దేవుడు కూడా తనకు ఉన్నతమైన స్థితిలో నుండి అనేక విధాలుగా మనల్ని ఆశ్రయిస్తాడు a heart and an excitement for you because Bible is true, the word of God is true and when it is saying something, it is definitely going to come to pass. ఇక్కడ మనం బైబిల్లో రాయబడిన విషయాలు మనం నమ్మాలి ఎందుకంటే దేవుడు చెప్పింది జరుగుతుంది అది సత్యమైంది బైబిల్లో రాయబడింది సత్యమైంది వాటిని చదువుకొని మనము చాలా మనం ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకుంటూ ఉండాలి రైట్ రీడ్ 1 Corinthians 2:9 మొదటి కొరింథీయుల 2:9 ఇందును గురించి దేవుడు తను ప్రేమించిన వారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనిషి హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది ఐ హస్ నాట్ సీన్ నార్ హియర్ హర్డ్ నార్ హావ్ ఎంటర్డ్ ఇంటు ద హార్ట్ ఆఫ్ మ్యాన్ ద థింగ్స్ దట్ గాడ్ హస్ ప్రిపేర్డ్ ఫర్ దోస్ హూ లవ్ హిమ్ టుడే వెన్ పీపుల్ హావ్ సర్టన్ విజన్ ఆర్ విజిటేషన్ ఆఫ్ హెవెన్ రైట్ the smell they have the colors that they see right they don't want to come back people talk about the heavenly visions that they get right it is so beautiful that the best place on this earth is worthless compared to the least place there ఇక్కడ ఇప్పుడు కొంతమందికి యొక్క పరలోక దర్శనాలు కొంతమందికి జరుగుతున్నాయి వారి యొక్క సాక్ష్యాలు ఇస్తున్నారు వారు ఏం చూస్తున్నారంటే పరలోకంలో ఒక వింతైనటువంటి రంగులు అలాగే వారు అక్కడ అనుభవిస్తున్న పరిమళ వాసన వాటన్నిటిని చూసి అక్కడ నుంచి మళ్ళా తిరిగి యొక్క దర్శనంలో మళ్ళా వెనక్కి రావాలనుకోవట్లేదు ఇక భూమి మీద చాలా సుందరవనాలు లేదా సుందరమైనటువంటి ప్రదేశాలు అవి పరలోకంతో చాలా అల్పంగా అల్పమైనటువంటి పరలోకంలో వాటి ముందు ఇక్కడవి ఏమాత్రం పనికిరాకుండా ఉన్నాయి జీసస్ సెడ్ దట్ ఐ గో టు ప్రిపేర్ ఎ ప్లేస్ ఫర్ యు యేసుక్రీస్తు చెప్పినారు నేను వెళ్తున్నాను ఎందుకంటే మీకు స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్తున్నాను చెప్పినాడు రైట్ ఇన్ మై ఫాదర్స్ హౌస్ దేర్ ఆర్ మెనీ మ్యాన్షన్స్ నా యొక్క తండ్రి యొక్క ఇంట్లో అనేక ఇల్లు ఉన్నాయని చెప్తున్నాడు ఇఫ్ ఇట్ వాస్ నాట్ సో ఐ వుడ్ హావ్ టోల్డ్ యు ఒకవేళ అక్కడ గనక లేకపోతే అవి లేదనే చెప్తాను అంటున్నాడు బట్ I'm going there to prepare a place for you. If I'm going, I'll come back and I'll take you. నేను అక్కడికి వెళ్తున్నాను వెళ్ళి ఆ స్థలాలను ఆ ఇళ్ళను సిద్ధపరిచి మళ్ళా వచ్చి మిమ్మల్ని అక్కడ తీసుకెళ్తున్నాను చెప్తున్నాడు. So God is preparing a kingdom for his people. దేవుడు ఒక గొప్ప రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నాడు తన ప్రజల కోసం. And that kingdom eyes have not seen, nor ear heard, nor have entered in the we can't even imagine. We can't even imagine such a place. Right? In anywhere in this world such a great place that God is preparing right now aa goppa rajyam ela undante adi evaru aga danni evaru uhinchaledu aga evaru kuda danni vinaledu evaru kuda inta variki chudaledu anta goppa mayamagala rajyanni tana prajala kosam devu siddhapurustunnadu right and that's the kingdom that God is going to give it to his children alanti mayamagalina rajyanni tana biddalaki ivabothunnadu read Daniel 7:27 ఇంతలో సంగతి సమాప్తమాయెను అని చెప్పాను హల్లెలూయా రైట్ దెన్ ద కింగ్డమ్ అండ్ డొమినియన్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద కింగ్డమ్స్ అండర్ ద హోల్ హెవెన్ shall be given to the people the saints of the most high his kingdom is an everlasting so the kingdom of god is given to his people he is preparing such a marvelous kingdom it is nothing like there is you can't compare europe or us or anything right you cannot even imagine such a great place that god is preparing for his children
దేవుడు తన యొక్క పరిశుద్ధులకి ఒక ఆకాశం కింద ఉన్నటువంటి ఆహా మహా గొప్ప రాజ్య ఆధిక్యతను ఆ యొక్క సుందరమైనటువంటి ఆ యొక్క రాజ్యాన్ని తన యొక్క బిడ్డలకి పరిశుద్ధులకి ఇవ్వబోతున్నాడు. అలాంటి మహిమగలమైన రాజ్యము ఈ భూ ప్రపంచంలో లేదు, అసలు ఎక్కడ కూడా లేదు. రైట్? సో గాడ్ ఇస్ సేయింగ్ యు బి ఫెయిత్ఫుల్ ఇన్ ద థింగ్స్ దట్ ఇస్ గివెన్ టు యు ఆన్ దిస్ వరల్డ్ అండ్ సీక్ మై కింగ్డమ్ అండ్ దెన్ ఐ విల్ బ్రింగ్ యు ఇంటు దట్ కింగ్డమ్. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను నీకు ఇచ్చిన వాటిలో నీవు నమ్మకంగా ఉండి నీవు గనక దేవుని యొక్క రాజ్యం కోసం చూస్తున్నట్లయితే నేను ఇంకా గొప్పగా ఆశిస్తాను చెప్తున్నాడు. బికాస్ హీస్ అ కింగ్, యూ కెనాట్ అవుట్ గివ్ అ కింగ్. హీ విల్ ఆల్వేస్ సర్పాస్ విత్ సూపర్ఫ్లూయస్, మోర్ అబండెంట్, షేకింగ్ టుగెదర్, రన్నింగ్ ఓవర్, దట్ కైండ్ ఆఫ్ అ బ్లెస్సింగ్. మన ఎవరికి కూడా దేవునికి అంటే ఆ రాజుకి మనము ఆయనకి మించిన బహుమానాలు మనం ఎవరూ ఇవ్వలేము. ఎందుకంటే ఆయనే విజృంభించి ఒక గొప్ప గొప్ప రాజ్యాలన్నింటిని, గొప్ప గొప్ప బహుమానాలన్నీ కూడా ఆయనే ఇవ్వగలడు, ఆయనకి మించి మనం ఇవ్వలేము. రైట్? రీడ్ లూక్ 12:31-32. లూక 12:31-32. వీరైతే ఆయన రాజ్యమును వెదకుడి, దానితో కూడా ఇది మీకు అనుగ్రహింపబడింది. చిన్నమంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. హల్లెలూయా. హిస్ ద ఫాదర్స్ హార్ట్ ఇస్ ఇస్ డిలైటెడ్ టు గివ్ దట్ కింగ్డమ్ టు హిస్ చిల్డ్రన్. తండ్రి యొక్క హృదయం ఎలా ఉందంటే తన బిడ్డలకి ఆ రాజ్యాన్ని ఇవ్వడం చాలా ఇష్టమై ఉన్నది. రైట్? అండ్ దేర్ ఇస్ ఓన్లీ వన్ కండిషన్, జస్ట్ సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇన్ దిస్ ఎర్త్. ఇక్కడ కేవలం ఒక షర్త్ మాత్రం, ఒక కండిషన్ మాత్రం ఉంది, అదేంటంటే ఈ భూమి మీద మనం ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెతకాలి. అండ్ వాట్ ఇస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? ఆ యొక్క దేవుడి రాజ్యం అంటే ఏంటి? రైట్? ద గ్రేటెస్ట్ గిఫ్ట్ దట్ గాడ్ హస్ గివెన్ టు ఫర్ ద హ్యూమానిటీ ఆన్ దిస్ వరల్డ్ ఇస్ లార్డ్ జీసస్ హింసెల్ఫ్. ఈ యొక్క భూమి మీద ఉన్న ప్రజలకి దేవుడిచ్చిన గొప్ప బహుమానం ఏంటంటే యేసుక్రీస్తు అని ప్రభు. రైట్? ఇఫ్ యు రీడ్ రోమన్స్ 8:32, He who did not spare his own son, who is Jesus Christ, but delivered him up for us all, how shall he not with him also freely give us all these things? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు? Right? When God sent Jesus into this world as a savior, as a substitute for our sins, for our death, Jesus took our death and then he died on the cross and so that we can receive eternal life. దేవుడు యేసుక్రీస్తు ఎందుకు పంపించాడు లోకంలోకి? మనకు ప్రతిగా ఆయన యొక్క బలి అయి మనకి పాప క్షమాపణ పొందిన నిమిత్తము ఆయన శిలువలో బలి అవ్వడం జరిగింది. రైట్? సో ద ఓన్లీ థింగ్ దట్ గాడ్ ఇస్ ఆస్కింగ్ ఫర్ ఇస్ విల్ యు రిసీవ్ మై సాల్వేషన్, విల్ యు రిసీవ్ ద సన్ హూమ్ ఐ సెంట్. ఇక్కడ దేవుడు ఒకటే అడుగుతున్నాడు, నీవు నా కుమారుణ్ణి స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నావా అనే ఒక్క విషయాన్ని అడుగుతున్నాడు. రైట్? అండ్ వెన్ వి రిసీవ్ ద సన్, వాట్ హ్యాపెన్స్? All the blessings, seek ye first the kingdom of God and all these things will be added unto you. So whatever that you are looking for in this life and even in the eternal life, even our life on this earth, everybody has to finish our life on this earth, and even the eternal life, God is preparing a great kingdom, and even for the life that is there on this earth, the things that we need for our work, for our life to live in a joyful way, God is saying seek the kingdom first and all the things that is needed will be added to you. ఇక భూమి మీద మనం బ్రతకడానికి అలాగే మనకు కావాల్సిన ప్రతిదీ యొక్క మనకు కావాల్సిన ప్రతి నిత్యావసరాలు అలాగే భూమి మీద ఒకనొక దినం మనం ఇక్కడ ముగించవచ్చు. ఈ తర్వాత నిత్యత్వంలో కూడా నిత్య జీవనాన్ని పొందుకొని ఉండాలంటే ఈ భూమి మీద అలాగే నిత్య జీవాన్ని రెండింటిని పొందుకోవాలంటే ఆయన యొక్క రాజ్యాన్ని ఆయన యొక్క నీతిని క్రీస్తులో మనం వెతకాలి. ద గ్రేటెస్ట్ పొసెషన్ దట్ వి కెన్ హావ్ ఇస్ నాట్ మెటీరియల్ బట్ స్పిరిచువల్. మనము ఈ యొక్క లోకంలో గొప్ప సంపద ఏదైతే ఉంది అని మనం అనుకుంటామో, మనకు కావాలనుకుంటామో, అది బాహ్యమైనటువంటి వస్తువులు కాదు, అది ఆధ్యాత్మికమైనటువంటి విషయం. ది స్పిరిచువల్ థింగ్స్ ఆర్ నాట్ టాంజిబుల్, యు కెనాట్ టచ్ ఇట్, బట్ ఇట్ విల్ వర్క్. ఆ యొక్క ఆత్మ సంబంధించినటువంటి విషయాలు మనం తాకలేము, కానీ దాన్ని మనం అనుభవించగలం. ఈవెన్ ఇఫ్ పర్చేస్తుంది, ఈవెన్ ఇఫ్ యు పుట్ 100 క్రోర్ ఇన్ ఎ పర్సన్స్ బ్యాంక్ and if the person is not having wisdom, wisdom is a spiritual thing, when the wisdom is not there, he will squander it.
ఒక వ్యక్తికి మనము అనేక కోట్లు తన బ్యాంక్ బ్యాలెన్స్ లో ఇచ్చినా కానీ తనకి ఇచ్చినప్పటికి కూడా తనకి జ్ఞానం అనేది లేకపోతే ఆ జ్ఞానం అనేది ఆధ్యాత్మికమైనటువంటి విషయం. జ్ఞానం లేకపోతే ఆ తను ఆ యొక్క కోట్ల ఆస్తిని కూడా చాలా దుర్వినియోగం చేస్తాడు. దట్స్ వై జీసస్ సెడ్ ఈవెన్ ఇఫ్ యు గెయిన్ ఎ హోల్ వరల్డ్ బట్ ఇఫ్ యు లూజ్ యువర్ సోల్ విచ్ ఇస్ స్పిరిచువల్ రైట్ వాట్ ఇస్ ద గెయిన్ ఇట్ ఇస్ గాన్ ఇట్ ఇస్ లాస్ట్ రైట్ సో ద గ్రేటెస్ట్ గిఫ్ట్ that we can receive the material gifts is not the greatest gift the greatest gift is spiritual which is salvation in Lord Jesus Christ ekaisu krist cheptu unnadu adedante okati sarvalokanni sambandhinchukoni chevaru tana pranaanni pogottukunte vaadiki em phalam cheptunnadu pranam anedi oka atma anedi atma aadhyatmika vishayam atma sambandhamaina tanti vishayam oka vyakti mottanni sambandhinchukoni tana pranaanni pogottukunte vaadiki em matram phalam kaadu right we'll see one example Luke 6:17-19 Lucas vartha 6th adhyayam see the way that when the people came to receive Jesus or touch Jesus how they received the things from him and he came down yeah read in telugu aina vaita kuda digivachi maidanamundu nilichinappudu aina shishyula goppa samuhamunu aina bodha vidutakunu tama rogamulanu kudurchukonutakunu యూదయ దేశం అంతటి నుండి యెరూషలేము నుండి తూరు సీదోనులు పట్టణముల సముద్ర తీరముల నుండి వచ్చిన బహు జన సమూహమును అపవిత్రాత్మల చేత బాధింపబడి వారును వచ్చి స్వస్థతను అందిరి ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరచుచుండెను కనుక జన సమూహమంతయు ఆయనను ముట్టవలనని యత్నము చేసెను. Just imagine this picture. What would have happened when Jesus was coming down from the mountain? ఇక్కడ మనం ఒకటి ఊహించాలి అదేంటంటే యేసుక్రీస్తు కొండ దిగి వస్తున్నప్పుడు ఒక మంచి విషయం జరుగుతుంది రైట్ జీసస్ ఇస్ కమింగ్ డౌన్ ఫ్రమ్ ద మౌంటైన్ అండ్ హి స్టాండింగ్ ఇన్ అ లెవెల్ ప్లేస్ అండ్ దెన్ ద పీపుల్ ఆర్ గ్రేట్ మల్టిట్యూడ్ ఆఫ్ పీపుల్ ఆర్ థ్రాంగింగ్ హిమ్ దే ఆర్ కమింగ్ టు జీసస్ రైట్ అండ్ దే వాంట్ టు టచ్ హిమ్ సో దట్ దే కెన్ బి హీల్ రైట్ వారందరూ కూడా జనసమూహం అందరూ కూడా అనేక రోగాలతో వచ్చి ఉన్నారు వారందరూ కూడా ఆయన తాకాలని కోరుకున్నారు ఎందుకంటే తాకిన వారందరూ స్వస్థపడుతున్నారు కాబట్టి వారందరూ కూడా తండపతండాలకు వచ్చి జనసమూహం ఆయన తాకాలని ఆయన మీద పడుతున్నారు. ఇట్ సేస్ ద గ్రేట్ మల్టిట్యూడ్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ ఆల్ జుడియా అండ్ జెరూసలేం అండ్ ఫ్రమ్ ద సీ కోస్ట్ ఆఫ్ టైర్ అండ్ సీడోన్ హు కేమ్ టు హియర్ హిమ్ అండ్ టు బి హీల్డ్ ఆఫ్ దేర్ డిసీజెస్ సో దే కేమ్ టు హియర్ హిమ్ హియర్ అబౌట్ హిమ్ రైట్ అండ్ దెన్ ఆల్సో బి హీల్డ్ ఆఫ్ దేర్ సిక్నెసెస్ వారంతా కూడా ఎందుకు వచ్చినారంటే ఆయన ఏం చెప్తాడో అది వినాలని వచ్చారు తద్వారా ఆ విన్న తర్వాత ఆయన తాకి స్వస్థత పొందాలని కూడా వచ్చారు. And there were also people there who were tormented with demonic spirits, the unclean spirits which were creating diseases in people's lives. కొంతమంది అపవిత్రాత్మల చేత బాధపడుతున్నారు ఆ అపవిత్రాత్మ వల్ల వారు ఆ రోగాలు బారిన పడుతున్నారు. And the whole multitude sought to touch him. Someone let's touch him. ఎవరైనా ఎట్లయినా సరే ఆ యొక్క క్రీస్తుని అక్కడ తాకాలి అని అందరూ కూడా కోరుకుంటున్నారు. And just see the scene. The power went from Jesus and touched all of them and healed them all. అక్కడ ఏం జరిగిందంటే అక్కడ అందరూ వచ్చి ఆయన తాకలేకపోయారు కానీ ఆయనలో నుండి ఒక గొప్ప ప్రభావం అనేది ఆయన నుండి బయలుదేరి అక్కడ ఎవరైతే వచ్చినారో వారందరినీ తాకి వారందరూ కూడా స్వస్థపడ్డారు. See, if Jesus as a human being has to go and touch one person and pray and heal great multitude you cannot time is not enough right he has to go and do ministry in another place right so simple boom everybody healed right such it is like you have come into the court of the king like they came to the place where Jesus is right you go to a king will not come to the people's house he might visit do a visit but most of the time people come to king's court and then they petition the king for something or bring a gift to the king whatever they but when they go out of the court they will be satisfied right a good king the same way when people are coming from different places to him Jesus does not want to send them empty he just gave them whatever they needed ఎవరికైనా అక్కడ రాజు దగ్గర నుంచి ఏదైనా పొందుకోవాలనుకున్నప్పుడు వారు యొక్క రాజు
సన్నిధిలోకి వచ్చినప్పుడు రాజ్యంలోకి రాజు ముందుకు వచ్చినప్పుడు తనకు కావాల్సింది అడుగుతాడు. ఆ యొక్క ద్వారా తను వెళ్ళేటప్పుడు తను ఎంటీగా వెళ్ళడు, ఖాళీగా వెళ్ళడు, తను పొందుకుని వెళ్తాడు. అట్లాగే ఇక్కడ ఉన్న వారందరూ కూడా యేసుక్రీస్తు ముట్టాలని వచ్చినారు, కానీ ఒక్కొక్కరు ముట్టడానికి ఆ సమయం అనేది సరిపోదు. ఎందుకంటే అక్కడ వేల మంది ప్రజలు ఉన్నారు కాబట్టి, కుదరదు కాబట్టి. యేసుక్రీస్తు ఏం చేస్తున్నారంటే తనలో ఉండే యొక్క ప్రభావం వెళ్ళేలాగా చేసి అందరినీ స్వస్థపరచడం జరిగింది. హల్లెలూయా. సో వి సీ హియర్ దట్ గాడ్ as a king always want to bless his children with good health and the things that is needed for this life. Devudu rajulaga ikkada pravarthistunnadu entante thana yokka biddalni goppaga aashirvadinchi aka prathi avasaranu teerchalani devudu korukuntunnadu. Like the way people came into the place where Jesus is, today we also see that we come into the house of God. అక్కడ ప్రజలు అక్కడ యేసుక్రీస్తు యొక్క సన్నిధిలోనికి రావడానికి ఇష్టపడుతున్నారు. మనం కూడా చూస్తున్నాము ఆ యొక్క ఆయన కూడా అందరూ కూడా దేవుని యొక్క సంఘంలోనికి కూడుకోవడానికి జరుగుతుంది. ఆల్ దట్ గాడ్ వాంట్స్ ఇస్ అవర్ హార్ట్, డస్ నాట్ నీడ్ ఎనీథింగ్ ఎల్స్. ఆయన మన దగ్గర నుండి కోరుకుంటుంది ఒకటే అండి, అదేంటంటే మన యొక్క హృదయం. రైట్, వెన్ వి కమ్ ఇంటూ ద కింగ్స్ కోర్ట్ ఆర్ ఇంటూ హిస్ హౌస్ విత్ ద హార్ట్ ఆఫ్ రెవరెన్స్, విత్ ద హార్ట్ ఆఫ్ సబ్మిషన్, దెన్ the king blesses us with everything that is needed in our life. మనం ఎప్పుడైతే ఆయన యొక్క సన్నిధిలోనికి సంఘంలోనికి లేదా ఆయన యొక్క సన్నిధిలోనికి మనం మనపూర్వకంగా హృదయపూర్వకంగా సంతోషంగా వెళ్తామో అప్పుడు ఆయన మనకు కావాల్సిన ప్రతిదీ దయచేస్తాడు, ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. Right? That's why Jesus was giving this parable. If you read in Matthew 6 26 to 31 మత్తయి 6:26 అవి విత్తవు కోయము కొట్టలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటి కంటే బహు శ్రేష్ఠులు కారా? మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకొనగలడు? వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా అడవి పువ్వులు ఎలాగ ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదు. నేనుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డి దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును కదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించు పొందుమో అని చింతింపకుడి. అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారింతురు, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. God is saying that do not be worried about what we will eat, what we will drink, what we will wear. దేవుడు చెప్తున్నాడు దేని గురించి మనం చింతపడకూడదు, ఏం తింటాము, ఏం తాగుతాము, ఏం ధరించుకుంటాము, దేని గురించి చింతపడకూడదు అని దేవుడు చెప్తున్నాడు. Right? By worrying or being fearful, what is that you are going to even add anything in your life? అలా చింతపడుతూనే ఉండడం వల్ల ఏదైనా దానికి మనకు వచ్చి ఏదైనా లాభం ఉందా? Understand that God as a father even able to take care of the birds of the air and the things that is needed in this universe, and he feeds them. Akada devudu em chestunnadu ante aakasha pakshulu saitham avem cheyinappudu kuda e pan cheyinappudu kuda devudu vaatini poshisthunnadu. Right, so he is saying that even for birds which is of not much worth, or even for a grass which is not much worth, how much more human beings which are created in his own image. ఒక అల్పమైనటువంటి ఆకాశ పక్షులు ఒక గడ్డి ఇవి కూడా చాలా అల్పమైనటువంటి విషయాలు, వాటిని సైతం దేవుడు చాలా సుందరంగా తీర్చిదిద్దుతున్నాడు. అలాంటప్పుడు గొప్ప మనిషి అయినటువంటి మనిషిని దేవుడు ఎలా చూస్తాడు? రైట్, సో వాట్ గాడ్ ఇస్ సేయింగ్ హియర్ ఇన్ 30th వర్స్, రైట్, ఓ యు ఆఫ్ లిటిల్ ఫెయిత్, రైట్, ఇఫ్ యు హావ్ లిటిల్ ఫెయిత్ దట్ ఐ డోంట్ నో వెదర్ గాడ్ కెన్ డూ దిస్ ఫర్ మీ, దట్ ఇస్ ద వన్ విచ్ ఇస్ రెస్ట్రిక్టింగ్ గాడ్. ఇక్కడ అల్ప విశ్వాసం అనేది అడ్డుపడుతుంది. దేవుడు నాకు ఎలా ఇస్తాడు, దేవుడు నాకు ఏం చేస్తాడని, దేవుడి మీద నమ్మకం లేకుండా ఉండడం అనేది అడ్డుపడుతుంది. రైట్, ఆర్ ద వరీ, వెన్ వి ఆర్ వరీ వాట్ షల్ వి ఈట్, లైక్ వి గెట్ ఇన్ టు దిస్ టెన్షన్, లైక్ వి ఇన్ ద సాఫ్ట్వేర్ ఆర్ ద టెక్నాలజీ వరల్డ్ వి సే అబౌట్ పీర్ ప్రెషర్, దట్ పర్సన్ ఇస్ గెటింగ్ సంథింగ్, యు ఆల్సో నీడ్ టు గెట్ అ ప్రమోషన్. రైట్, ఇట్ ఇస్ నాట్ బికాజ్ దట్ యు వాంట్ దట్ పర్సన్ గాట్ సంథింగ్, సో ఐ ఆల్సో నీడ్ టు గెట్. రైట్, డోంట్ గో ఇన్ టు దిస్ పీర్ ప్రెషర్ ఆర్ వరీ. God knows what to give and how to give at what time. Come with faith in your heart to God and he will feed you and he will bless you with good things.
ఒకళ్ళు బాగా ప్రమోషన్ వచ్చిందని మనకి రావాలనేది ఏం లేదు. ఎందుకంటే ఎదుటి వారి యొక్క స్థాయి మీద కాదు మనం ఆధారపడి ఉండేది. కాబట్టి దేని గురించి మనం చింతించాల్సిన అవసరం లేదు. దేవుని యొక్క అభిష్టం ఏమైందంటే దేవుడు తన ప్రజలని ఆస్వాదించాలనుకుంటున్నాడు, ఆయన మీద నమ్మకం ఉంచాలి. అండ్ ఫెయిత్ ఇస్ ఎ మ్యాటర్ ఆఫ్ హార్ట్. ఆ విశ్వాసం అనేది హృదయానికి సంబంధించినటువంటిది విశ్వాసం. వెన్ వి కమ్ ఇన్ టు కింగ్స్ కోర్ట్ we need to have the faith that king will take care of everything that is needed for my life. మన ఆశయాన్ని భాగరించాలి. మనం రాజు ఆవరణలోకి వచ్చినప్పుడు రాజు నాకు కావాల్సిన ప్రతిదీ చూసుకుంటాడని రాజు మీద మనం ఆధారపడాలి. Right? Yeah. When you go into king's court and you know that that king is so generous, you will never have any doubt in your heart. మనకి ఎప్పుడైతే ఆ రాజు చాలా గొప్పగా ఇస్తాడు, దాతృత్వం ఇస్తాడు, ఎలాంటి వెనుదీకరణ ఇస్తాడు అని మనకు తెలిసినప్పుడు ఆయన ముందుకు మనం వెళ్ళినప్పుడు మనకి ఎలాంటి చింతా భయం ఉండదు. రైట్? ఈవెన్ ఫర్ ఎ వరల్డ్లీ కింగ్ వి హావ్ దట్ కైండ్ ఆఫ్ అష్యూరెన్స్. ఫర్ ఎ హెవెన్లీ కింగ్ హూ ఇస్ కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్, we need to have faith that God is able to take care of everything that is needed for my life. Like bhurajuliki aka ikkada unna rajuliki manaki antate aka gnanam unnappudu aa vistaru manchulaitaru baaga istaru annappudu rajulaku raja prabhulaku prabhu anatundi devudu chaala manchi devudu manaki entha ga istadu manam namike unchali. And when we have that faith, God will definitely bless in the things that we are looking for. మనకి అలాంటి మంచి నమ్మకమైన విశ్వాసం ఉన్నట్లయితే దేవుడు మనం ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. All God is looking for us, seek his face, seek his kingdom. But devudu em korukuntunnante mana daggara nundi ayanaku mukhanni chudali, ayanaku rajyanni vetkali. And in his kingdom there is full of life. Ayanaku rajyamlo mottham paripurnamainatunte jeevam anedi undi. Right? And there is fullness of joy. Aaku paripurnamainatunte aanandam undi. Bible says that righteousness, peace and joy in the Holy Spirit is the kingdom of God. అక్కడ పరిశుద్ధ గ్రంథం మనకు చెప్తుంది దేవుని రాజ్యం అనేది నీతి సమాధానం ఆత్మలో ఆనందం అని చెప్తుంది. So peace and joy is a portion of his kingdom. ఆయన రాజ్యంలో ఆక శాంతి ఆనందం అనేది ఆక రాజ్యంలో భాగాలై ఉన్నాయి. Right? So today you have come into king's court. ఈ రోజు నీవు రాజు ఆవరణలోకి వచ్చి ఉన్నావు. Have that faith that Jesus is the king of kings, the lord of lords, is able to take care of everything that is needed for my life. ఏక మీరు ఆక విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఆక విశ్వాసం ఎలా ఉండాలంటే దేవుడు నాకు కావాల్సిన ప్రతిదీ కూడా రాజుకు రాజు ప్రభులకు ప్రభు నాకు దయచేస్తాడు అనేటువంటి గట్టి నమ్మకమైన విశ్వాసం ఉండాలి. We saw in last 6-8 months the things that were happening in this world. మనం చూస్తూనే ఉన్నాం గత 8 నెలల నుండి మన ఈ ప్రపంచంలో ఏం జరుగుతుందో మనం చూస్తూనే ఉన్నాం. బట్ when we have come into his house, we have always found protection, shelter and the need that is for our life is met. మనం ఆయన ఆవరణలోకి ఆయన సన్నిధిలోకి వస్తూ ఉన్నప్పుడు మనకు ఆయన కాపుదల ఉంది, మనకు కావాల్సిన అవసరాలు తీరుతున్నాయి, మనకు కావాల్సిన ప్రతిదీ కూడా మనకు జరుగుతుంది. And we have boldness that it is he who holds my future. I don't need to fear of anything in my life. మనకి ఎంత మంచి ధైర్యం ఉందంటే ఆయన ఆయనలో నా భవిష్యత్తు ఉంది, నాకు ఎలాంటి భయము లేదనేటువంటి కాన్ఫిడెన్స్ మనకు ఉంది. బికాస్ హి లివ్స్ ఐ కెన్ ఫేస్ టుమారో. ఎందుకంటే ఆయన జీవించుట ద్వారా నేను రేపటే అనే దినాన్ని నేను ఎదుర్కొంటాను. అండ్ వి డోంట్ నీడ్ టు ఫియర్ ఎనీథింగ్ ఇన్ లైఫ్. మనం జీవితంలో దేని గురించి కూడా భయపడాల్సిన అవసరమే లేదు. సో లెట్ us ట్రస్ట్ గాడ్, లెట్ us హావ్ ఫెయిత్ ఇన్ హిమ్. వి ఆర్ నాట్ జస్ట్ talking about a person who has been in this world and gone. We are talking about a king of kings and the lord of lords who is still alive, who is resurrected and who is still alive, and he is the one who is going to answer our prayers. మనం ఏంటంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి గురించి మనం ఆలోచన మాట్లాడతాం, తర్వాత ఆయన తీరిపోతాడు. మనం అలా కాదు. మనం ఒక గొప్ప రాజుల రాజు ప్రభులకు ప్రభు అయినటువంటి ఆ మహా గొప్ప దేవుడి గురించి మనము మాట్లాడుకుంటూ ఉన్నాం. జస్ట్ హావ్ ఫెయిత్ ఇన్ గాడ్, ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్, అండ్ హీఈస్ గోయింగ్ టు డూ ఎవ్రీథింగ్ దట్ ఈస్ నీడెడ్ ఫర్ యువర్ లైఫ్ టుడే, అండ్ గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యూ అబండెంట్లీ. ఆయన ఎంత విశ్వాసం ఉంచాలి, ఆయన ఎంత నమ్మకం ఉంచాలి, ఆయన మనం నమ్ముకోవాలి. ఏంటంటే ఆయన మనకి ప్రతి విధమైన అవసరం తీరుస్తాడు అని చెప్పేసి మనము గొప్పగా మనము ఆయన మీద ఆధారపడి జీవించాలి. హల్లెలూయా. సో ఐ ఇన్వైట్ ద వర్షిప్ టీమ్ టు కమ్. లెట్స్ సింగ్ వన్ సాంగ్ అండ్ దెన్ విల్ గో టు ద టైమ్ ఆఫ్ ప్రేయర్.